అండ్ హౌస్లో కూడా ఎవరికీ మీ మీద నెగిటివ్ లేదు, ఎవరికీ మీ మీద ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. బయటకు వచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ సందీప్ మాస్టర్ గారు చాలా పాజిటివ్గా చెప్తున్నారు. ఈవెన్ హౌస్లో కూడా ఏ టాస్క్ వచ్చినా అది మీరు క్యాంపెయిన్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ప్రతిదీ మీకు సపోర్టివ్గా ఉంది. ఇంత మంచితనానికి రీజన్ ఏంటి మాస్టర్? ఇదే సేఫ్ గేమా? లేదు, సేఫ్ గేమ్ అని కాదు. బేసిక్గా ఒకటి ధనుష్ ఏంటంటే, మనము హౌస్లో ఉన్నప్పుడు వెనకాలకి వెళ్ళి గోతులు తవ్వద్దు. పాయింట్ వన్, అది నాకు బయట కూడా లేదు. నేను నాకుండే బెస్ట్ క్వాలిటీస్లో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మనిషి గురించి తప్పుగా మాట్లాడను, వెనకాల మాట్లాడను. నేను చాలా సాఫ్ట్ పర్సన్ని, చూడ్డానికే అగ్రెసివ్గా కనిపిస్తా. అందరితో నేను మంచిగా ఉన్నా. బేసిక్గా నా దగ్గర నచ్చింది ఏంటంటే, అందరికీ సందీప్ మాస్టర్ పాజిటివ్గా అన్నీ చెప్తారు. నెక్స్ట్ ఆయన ఏదన్నా చెప్పినప్పుడు పేషెన్స్గా వింటారు అన్న ఒక గుడ్ ఇదనేది వచ్చింది. బేసిక్గా నేను డాన్స్ కొరియోగ్రాఫర్ కాబట్టి నాకు పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరినైనా చెప్పినా కానీ మాట్లాడినా కానీ వింటాను. దానిలో ఉండే పాజిటివ్నెస్ని వాళ్ళకి మళ్ళీ తిరిగి చెప్తా, నెగిటివ్ ఉన్నా చెప్తా. అలా దామినితో కానీ షకీలమ్మతో కానీ నేను చాలాసార్లు చెప్పాను. షకీలమ్మ కూడా చాలా చెప్పారు నాకు, ఇలా నేను లైఫ్లో ఎన్నో హర్డిల్స్ పడ్డాను, చాలా చూసాండ్రా, చాలా డబ్బు పోగొట్టుకున్నాను, చాలా దెబ్బలు తిన్నాను అని చెప్పారు. అమ్మ ఏం కాదమ్మా, ఆవిడకి చెప్పడానికి నేను చాలా చిన్న వ్యక్తిని, ఒక చాలా ప్రపంచాన్ని మొత్తం అన్నీ తెలిసి చూసొచ్చిన వ్యక్తికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అమ్మకు కూడా నేను చెప్పిన విషయాలు చాలా బాగా నచ్చాయి. అమ్మ నా గురించి మాట్లాడిన మాటలు చూస్తే నాకు నిన్న కన్నీళ్ళు, నాకు టీయర్స్ వచ్చాయి. అంటే అంత బాగా చెప్పింది నా గురించి. కికి కిరణ్ గారు చెప్పిన సందీప్ ఇస్ ఎ జెన్యున్ పర్సన్, దామిని చెప్పింది చాలా చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. అంటే వాట్ ఐ హ్యావ్ గివెన్ అది నాకు తెలియకుండా బయటకు వచ్చి నా గురించి బాగా మాట్లాడారు చూడు. దట్ ఈస్ వాట్ సందీప్ ఇస్. అండ్ మీరు ఇందాక అన్నారు బ్యాక్ ఎక్కడ నేను మాట్లాడలేదు థర్డ్ పర్సన్ గురించి, థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. ఇదే అమర్ గురించి మీరు శివాజీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడారు, శివాజీ గారి గురించి అమర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఈ థర్డ్ పర్సన్తో మాట్లాడినట్టే కదా. ఒకటి ఇందులో క్లారిఫికేషన్ ఏంటంటే, అమర్ గురించి నేను శివాజీ అనే దగ్గర ఏం మాట్లాడలేదు. పాయింట్ అంటే సాక్రిఫైస్ గురించి మాట్లాడాను. సాక్రిఫైస్ గురించి ఎందుకు మాట్లాడాను అంటే, శివన్న క్వశ్చన్ వేశాడు అక్కడ సాక్రిఫైస్ గురించి. సాక్రిఫైస్ గురించి మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను, కంటెండర్షిప్ ఉంటే తనకి ఇచ్చేస్తాన, లెటర్ ఉంటే నేను తీసుకుంటానని ఒక పాయింట్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మా కాన్వర్జేషన్లో జరిగిన దాంట్లో ఒకసారి నేను శివన్నని బిజ్జాల దేవ అని మెన్షన్ చేశాను. సో అది మెన్షన్ చేసినప్పుడు బేసిక్గా ఆ మాట ఎందుకన్నాను క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఇప్పుడు హౌస్లో మా దగ్గర ఫోన్స్ లేవు, మేమందరం ఒక ఫ్యామిలీలో ఉంటున్నాం. ఆయన అందరికీ పేర్లు పెడతారు, ఇప్పుడు శివన్న అందరికీ పేర్లు పెడతారు. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏదో కావాలని కించపరచడం కాదు. అది సరదాగా మాకుండే బాండింగ్ మధ్యలో జరిగే ఒక పెట్ నేమ్స్ లాగా అనమాట, ముద్దు పేర్లు లాగా. ఇప్పుడు అమర్ని ఉంటే అమర్ని పుంజు అంటాడు శివన్న. ఓకే, మన తేజాని ఎన్నోసార్లు నువ్వు లావుగున్నావు, చాలా మాటలు వచ్చాయి. అంటే అవి నేను ఇప్పుడు వాడలేను, చాలా మాటలు అన్నాడు. అది కావాలని ఏదో బాడీ షేమింగ్ చేయడం అన్నది కాదు, అక్కడ సీరియస్గా టాపిక్ కూడా కాదు. బట్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ కదా మాస్టర్. మీరు అన్న టాపిక్ సీరియస్ టాపిక్ జరుగుతున్నప్పుడు ఇంకెవరు మన బిజ్జల దేవి అదే అన్నా. ఇప్పుడు వాళ్ళు గచ్చిబౌలి గ్యాంగ్ అని మెన్షన్ చేసినప్పుడు, వాళ్ళు గచ్చిబౌలి గ్యాంగ్ అంతా ఏంటి టర్న్ అయిపోయిందని వాళ్ళు మాట్లాడినప్పుడు నేను క్యాజువల్గా బిజ్జాల దేవ అని అన్నా. అది చాలా అది సీరియస్ టాపిక్లో కూడా కాదు. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారంటే, అరే గచ్చిబౌలి గ్యాంగ్ అనంటే, అరే బిజ్జాల దేవ గమని అట్లనే చేస్తాడు కదరా అని అన్నా. అదే తేజ అన్నాడు ఫస్ట్, తేజ అన్నదానే హౌస్ అందరు పట్టుకుని అట్లనే అన్నారు. బట్ తేజ పోర్ట్రే అవ్వలేదు, మీరు మాత్రమే పోర్ట్రే అయింది, రీజన్ ఏంటి? అదే నేను ఏమన్నానంటే, అక్కడ హౌస్లో మాకు ఉండే అంతెందుకు శివన్ననే అన్నాడు ఆ మాట, బిజ్జాల దైవాన్ని ఆయనే అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు నేనేదో స్పెషల్గా ఆయనకు పేరు పెట్టింది ఏం లేదు, ఆయననే ఆయన ఫస్ట్ తేజ అంటే ఆయననే అనుకున్నాడు ఆ మాట. దాన్నే ఎవరు మన బిజ్జాల దేవ అని అన్నా నేను. అంతే, అంతకుమించి మాకుండే బాండింగ్ మధ్యన మేము వేసుకునే జోకుల మధ్యలో జరిగిన కాన్వర్జేషన్లో ఇది తప్ప, సీరియస్గా ఆయన్ని నేను బాడీ షేమింగ్ చేయడానికో లేకపోతే ఏదో చేయడానికో. ఇప్పుడు శివాజీ గారు కోస్తే 10 ఊర్లకి సరిపోతాం అన్నాడు తేజాని, అది ఎంతవరకు కరెక్ట్? నాగార్జున గారు కూడా నాగార్జున సార్ కూడా అడిగారు. సో ఈ మాటలు
కోపంలో వచ్చి హీట్లో అప్పటికప్పుడు యూజ్ చేసిన పదాలు వేరు. మనం ఒక ముగ్గురు కూర్చుని కన్వర్సేషన్లో వాళ్ళు మనల్ని మమ్మల్ని గచ్చిబౌలి గ్యాంగ్ అని మెన్షన్ చేసి, లేకపోతే మమ్మల్ని మాఫియా అనో, తేజ వాళ్ళది మాఫియా అనో ఇలా మాట్లాడినప్పుడు తేజది ఎగ్ మాఫియా అంటాం మేము. ఇలా అన్నవి ఇట్స్ నాట్ లైక్ క్రిటిసైజింగ్ దెమ్. సరదాగా మాట్లాడుకుని మనం నిక్ నేమ్స్ పెట్టుకుని మాట్లాడుకునే దాంట్లో జరిగిన విషయం అది.